భారత్తో వెస్టిండీస్ జట్టు సిరీస్ను పూర్తి చేసుకుంది. అయితే ఇక ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా భారత జట్టు తృతీయ శ్రేణి ఆటగాళ్ళందరూ కూడా ఐర్లాండ్ పయనమైపోయారు. ఇక ఇప్పటికే చాలామంది సీనియర్ ఆటగాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ళు మాత్రం నడుం బిగించారు. ఇక తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబే, సంజు శాంసన్, జైస్వాల్, ఋతురాజ్, రవి బిష్ణాయ్, ఇలా ఒకటేంటి మొత్తం మళ్ళీ ఇంకొకసారి మినీ ఐపీఎల్ జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది ఐర్లాండ్తో జరిగే భారత జట్టు సిరీస్. అయితే ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా మళ్ళీ తిరిగి జాతీయ జట్టులోకి రంగప్రవేశం చేశాడు, పునరాగమనం చేశాడు. ఇక జట్టు కూడా ఐర్లాండ్ చేరుకోవడం జరిగింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో సరికొత్త ఓపెనింగ్ జోడీకి తెరదించుతోంది మన భారత జట్టు. దానిలో మొట్టమొదటి ఆటగాడు ఋతురాజ్ గైక్వాడ్. ఋతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో అదరగొట్టేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఋతురాజ్ గైక్వాడ్కు సూపర్ డూపర్ రికార్డు ఉంది. కానీ తను భారత జట్టులో ఆడుతున్న సమయంలో అంటే వన్డేలలో మాత్రం పూర్తిగా విఫలమైపోయాడు. అందుకనే ఈసారి ఋతురాజ్ గైక్వాడ్కు మరొక అవకాశం ఇవ్వబోతోంది బీసీసీఐ. అయితే ఋతురాజ్ గైక్వాడ్తో పాటుగా ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయిన యశస్వి జైస్వాల్ని కూడా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే యశస్వి వెస్టిండీస్తో జరిగిన T20లో తన సత్తా ఏంటో చాటుకున్నాడు, చాలా అద్భుతంగా రాణించాడు. ఇక హాఫ్ సెంచరీతో కథం తొక్కాడు. ఎడమ కుడి చేతి వాటం కలిగిన ఋతురాజ్ అలాగే జైస్వాల్ ఇద్దరు కూడా రాబోయే కాలానికి ఒక సంచలనమైన ఓపెనర్ జోడీగా మారబోతారు అని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది. అందుకనే ఈ జోడీని ఇప్పుడు రంగప్రవేశం చేయించబోతోంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.